సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫు నుంచి సభ్యులకు కార్డులు ఇవ్వడానికి సమావేశం ఏర్పాటు చేశామని చెప్పాను. ఆకాశ్ గారు చెప్పారు, వారి పిలుపు మేరకు నేను రావడం జరిగింది. ఈ అసోసియేషన్ అధ్యక్షులు, ఫౌండర్ అధ్యక్షులు నాగరాజు గారు, మరి అదేవిధంగా సంగకుమార్ గారు, ప్రెసిడెంట్ గారు, సంపత్ కుమార్ గారు, జనరల్ సెక్రటరీ ఆకాశ్ గారు, వైస్ ప్రెసిడెంట్ పూనమ్ గారు, జాయింట్ సెక్రటరీ మాణిక్ గారు, అడ్వైజర్ గారు, సోదరి సోదరులరా, తెలంగాణ సినీ ఆర్టిస్టుల అసోసియేషన్ పెట్టుకోవడం అంటే తెలంగాణలో కూడా సినిమా చేయగలిగిన శక్తి ఉన్న వాళ్ళు ఆర్టిస్టులు ఉన్నారని చెప్పని రుజువు చేసుకోవడమే. మనం ఎవరికి వ్యతిరేకం కాదు. ఆంధ్ర సోదరులు మన సోదరులే, తెలంగాణ సోదరులు మన సోదరులే. రాష్ట్రం విడిపోయింది, వాళ్ళు బాగుపడాలా మనం బాగుపడాలా, ఇద్దరం బాగుపడాలా. కానీ వాళ్ళు ఎప్పుడు మన చెడే కోరుతుండ్రు, మనమేమో మంచి కోరుతున్నాం అందరికీ. ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ సినిమా యాక్టర్లు బాగా పాతుకుపోయినారు. వాళ్ళంతా చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు ఫీల్డ్లో ఉన్నారు. మరి మనోళ్ళు కొంతమంది తయారు కావాలంటే టైం పడుతుంది. అట్లయితే మన తెలంగాణలో అందరు సినిమా యాక్టర్లే. మనోళ్ళంతా, మన యువకులంతా బ్రహ్మాండమైన ఫ్యూచర్స్ ఉన్నాయి. మన తెలంగాణ యువకులలో, అమ్మాయిలలో మంచి ఫ్యూచర్స్ ఉన్నాయి. వాళ్ళు ఏ విధంగానూ ఎవరికి తీసిపోకుండా పనిచేయగలిగే శక్తి తెలంగాణ యువకులలో, యువతులలో ఉంది. వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం, వాళ్ళని పైకి తీసుకొద్దాం. మన సోదరులతోటి కలిసి సమానంగా ఉండే పరిస్థితి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. అందుకొరకే ఫస్ట్ ఒక ఆకర్షణ క్రికెట్ మ్యాచ్ పెట్టిండు ఆకాశ్. వాళ్ళతోటి, మనతోటి, తెలంగాణ వాళ్ళతోటి, ఆంధ్ర సోదరులతోటి క్రికెట్ మ్యాచ్ పెట్టిండు. క్రికెట్ మ్యాచ్ వల్ల జన ఆకర్షణ వస్తుంది. మన తెలంగాణ సినిమా యాక్టర్లు గెలుస్తారా, వాళ్ళు గెలుస్తారా, ఒక గేమ్ అయితే నడుస్తుంది. ఆ గేము ఎందుకొరకంటే ప్రజలందరికీ తెలవడానికి సినిమా యాక్టర్స్ తెలంగాణలో కూడా తయారయ్యిండ్రు. వాళ్ళు కూడా పిక్చర్స్ తీస్తామంటున్నారు. సానయాదిరెడ్డి అయితే చాలా సంవత్సరాల నుంచి పిక్చర్స్ తీస్తున్నారు. నాకు చాలా క్లోజ్ ఆయన. నేను మచిలీపట్నంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు మా కాన్స్టిట్యూన్సీలో ఆయన ఉండే, పద్మకాలంలో ఉండే, ఆయన శంకర్మఠ వెనకకుండే, అది మా మసిరాబాద్ అసెంబ్లీలో వస్తుంది. నాకు పరిచయం, ఆయన ఇంటికి కూడా పోయినాను. కాబట్టి అట్లా ఇంకా చాలామంది ఉన్నారు అక్కడ, వాళ్ళందరినీ కూడా పోగు చేయండి. మరి మంచి క్రిమినేయర్ పిక్చర్స్ తయారు చేయండి. మనం అందరం కూడా మన సత్తా చాటుకునే అటువంటి వ్యవహారం చూపిద్దాం. అందరం కూడా కలిసి పనిచేయండి. ఇప్పుడు చాలామంది ఫ్రీగా వస్తామన్నారు, మరి పిక్చర్కు ఈయన ఫ్రీగా చేస్తాడు. మొదలైతే ఫ్రీగానే స్టార్ట్ చేద్దాం, నాకు డబ్బులు వచ్చినాక మళ్ళీ మంచిగా డబ్బులు పెట్టే చేసేది చేద్దాం. ఇవాళ ప్రధానంగా రాష్ట్రం వచ్చింది. ఈ రాష్ట్రాన్ని మన ముఖ్యమంత్రి గారు బంగారు తెలంగాణ చేయాలని చెప్పని ఆలోచన దొడ్డున్నారు. అందులో మనం అందరం భాగస్వాములు అవుదాం. బంగారు తెలంగాణ, తెలంగాణ సినిమా ఆర్టిస్టులు కూడా భాగస్వాములు అవుదాం. కలిసి తెలంగాణను డెవలప్ చేసుకుందాం. దాంతోపాటు మనం అందరం కూడా అభివృద్ధి అవుదామనే థింకింగ్ తోటే ఈ అసోసియేషన్ ఫారం చేశారు ఆకాశ్ గారు. ఫస్ట్ ఇక్కడనే ఈ గేట్ ముందరే నేను మెంబర్షిప్ చేర్పించాను ఆకాశ్ను. మా తెలంగాణ హైదరాబాద్లో మెంబర్షిప్ ఎన్రోల్మెంట్ అవుతుంటే ఇక్కడ 10 డేస్ మెంబర్షిప్ చేస్తుంటే ఆకాశ్ చేరుతాడట, నన్ను రమ్మంటే నేను వచ్చి ఆయన మెంబర్షిప్ చేశాను. సంతోషం. అందరూ కూడా, మీరందరూ కూడా ఈ అసోసియేషన్ బలపరచండి.
దీన్ని పటిష్టం చేయండి. దీని ద్వారా తెలంగాణ ప్రజలకు తెలంగాణ సత్తా చాటే ప్రయత్నం చేయండి. మనమైతే సత్తా చాటాం. మన ముఖ్యమంత్రి గారు ఆయన భగీరథుడు, సాధ్యం కానిది సాధ్యం చేస్తాడు, అసాధ్యాన్ని సాధ్యం చేస్తాడు. తెలంగాణ రాదని అందరూ అన్నారు. ఈ బక్కపల్స ఆయన ఏం తెలంగాణ చేస్తాడు, ఉఫ్ అంటే గాలికి పోతాడు, ఈయనతోటి ఏమవుతుందని చెప్పాను అందరూ. బక్కపల్స ఆయనే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలందరినీ ఒప్పించి తెలంగాణ రాష్ట్రం సాధించండు. చాలామంది అమరులైనారు, చాలా త్యాగాలతో వచ్చింది తెలంగాణ. ఉత్తగా ఆశామాసిగా రాలే, చాలా పోరాటాలతోటి చాలా త్యాగాలతో వచ్చింది తెలంగాణ. కాబట్టి వచ్చిన తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది, దాన్ని అభివృద్ధి చేసుకునే బాధ్యత మనపైన ఉంది. అందరం కూడా కలిసి పనిచేద్దాం, బాగుపడదాం, మన ప్రాంతాన్ని భారతదేశంలో మన రాష్ట్రం నెంబర్ వన్ అయ్యేటట్టు ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ను విశ్వ కేంద్రం చేయాలని చెప్పిన ఆలోచనతో ఉన్నాడు. విశ్వ కేంద్రం అంటే అమెరికాలో ఉన్నటువంటి పట్టణాల మాదిరిగా హైదరాబాద్ ఒక పట్టణం తయారవ్వాలని చెప్పని స్వచ్ఛ హైదరాబాద్ పెట్టారు. ఆ విధంగా ఫ్లైఓవర్సు, స్కైఓవర్సు, రోడ్లు, డ్రైనేజు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాదును బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే కార్యక్రమాల్లో మా ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు. దానికి మీ అందరు సహకారం కావాలా? తప్పకుండా 2 సంవత్సరాల హైదరాబాద్ రూపురేఖలే మార్చేటువంటి ప్రయత్నం మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. కాబట్టి దీన్ని అమెరికాలో డల్లాస్ పట్టణం ఎట్లా ఉందో అట్లా హైదరాబాద్ కావాలని చెప్పని మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ విధంగా చేద్దాం, దీన్ని బాగా అభివృద్ధి చేసుకుందాం. ఎవరేమన్నా ఏమనుకున్నా మన పని మనం చేసుకుంటూ పోదాం. కొంతమంది మంచి జరిగితే ఓర్వరు, మనం ఏం చేస్తాం మరి? వాళ్ళ ఆలోచన అది, వాళ్ళ కొంతమందికి ఏడ్చే ఆలోచన, కొంతమందికి నవ్వే ఆలోచన ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మన రాష్ట్రాన్ని మనం బాగు చేసుకొని ముందుకు పోదాం, మనం అందరం బాగుపడదామని చెప్పని కోరుతూ మీ అసోసియేషన్ బాగా అభివృద్ధి చెందాలని, ఎక్కువ సంఖ్యలో సభ్యులు చేరి మీ అసోసియేషన్ కూడా బ్రహ్మాండంగా సినిమాలలో రాణించే కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పని కోరుతూ నేను సెలవు తీసుకుంటాను.